Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెట్టుకొని ప్రభుత్వం మీద కుట్రలు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎంత కష్టపడుతున్నావు నా దక్ష. కరోనా టైంలో 14 నెలల కాలంలో కరోనాను ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలకి లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి చేరవేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మీరు కుట్ర పన్నితే మేము ఊరుకోవాలా? ఈరోజు నేను కూడా చెప్తాను దక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు దక్ష. ఏమన్నా దక్ష? భారత్ బయోటెక్ సంబంధించి కోవాక్సిన్ టెక్నాలజీని అందరికీ పంచండి, పంచితే అన్ని కంపెనీలు కూడా కోవాక్సిన్ వ్యాక్సిన్ సరఫరా చేస్తే మనకి వ్యాక్సిన్ వస్తుంది, త్వరితగతిన వ్యాక్సిన్ వేస్తే ప్రజలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే వెను వెంటనే కేంద్రం స్పందించింది దీక్ష. కోవాక్సిన్ ఫార్ములాని భారత్ బయోటెక్ నుంచి అందరికి ఇవ్వటానికి, అన్ని కంపెనీలకు ఇవ్వటానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం కాదా అని అడుగుతున్నా దీక్ష. దీని తరఫున అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి అభినందన తీర్మానం పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాం దీక్ష. అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో మనం ఒకటే చెప్తా ఉన్నాం దీక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎవరైనా సరే రాజద్రోహానికి పాల్పడితే ఒక్క ఆ ఎంపీఏ కాదు దీక్ష, అతన్ని నడిపిస్తున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయవలసిందిగా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా దీక్ష. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీక్ష, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం. మేము సైన్యంలో ఉన్నాం, జగన్ అన్న ఊ అంటే ఎవరినైనా సరే ఢిల్లీ కోట్లైనా బదలు కొట్టాం దీక్ష. మాకు మా సత్తా ఉంది, కానీ ఈరోజు అధ్యక్ష ఏదైనా నేను ఆవేశంగా మాట్లాడితే నా బాధను వ్యక్తం చేస్తే ఇది నా ఒక్కటి బాధ కాదు అధ్యక్ష, కోట్ల మంది హృదయాల్లో ఒక సంవత్సర కాలంగా మా దగ్గరికి వెళ్ళటం ఏంటి, మా అన్న బొమ్మ పెట్టుకొని వెళ్ళటం ఏంటి, మా గుర్తు మీద గెలిచిన కొంతమంది ఒక ఎంపీ చేసిన దుర్మార్గమైన క్రీడని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజున అటువంటి వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే, అతను వెనకున్న దుర్మార్గులందరినీ కూడా వెన్నుపోటుదారులందరినీ కూడా శిక్షించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుతుంటే నా మాటల్ని రికార్డు నుంచి తొలగించవలసిందిగా, ఏదైనా తప్పులు క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష నమస్కారం. నౌ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, రిప్లై టు ది డిస్కషన్ ఆన్ గవర్నర్స్ అడ్రస్. అధ్యక్ష, ముందుగా జోగేకి థ్యాంక్ యూ చెప్పాలి, కంగ్రాచులేట్ చేయాలి, రెండు చేయాలి. థ్యాంక్ యూ ఎందుకనంటే తన బాధలో తన ఆప్యాయత కనిపించింది, అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్స్ ఇన్ ద మీన్, అట్ ద సేమ్ టైమ్ తన మాటల్లో తప్పులు చేశాడు అని చెప్పి కూడా తనకు అనిపించి ఆ మాటలను తొలగించండి అని చెప్పి తనంతటి తానే చెప్పడం కూడా తన పట్ల మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగే చర్యగా నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా గవర్నర్ ప్రసంగానికి, గవర్నర్ గారి ప్రసంగానికి